ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ కజిన్స్ అనమాట, కజిన్స్ తో బయటకు వచ్చాను. సో మా వదిన ఇయర్స్ నుంచి వచ్చింది. సో కాకపోతే మొత్తం ఫుల్ హెక్టిక్ గా టెంపుల్స్ అన్ని తిరిగింది అనమాట. సో ఇవాళ పద్మ వదిన, వెల్కమ్ టు మై ఛానల్. సో వచ్చే రోజులేను, 1 మంత్ అయింది కదా, 1 మంత్ అయింది. కాకపోతే ఎన్ని టెంపుల్స్ వెళ్ళావు వదిన? కౌంట్లెస్. తిరిగి 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 ఉడిపి, తిరుపతి, కాశీ, ఇంకా చాలా 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 వెళ్ళింది అనమాట. సో ఫైనల్లీ మళ్ళీ ఫ్రైడే వెళ్ళిపోతుంది. సో అందుకనేసి ఒకసారి కజిన్స్ అందరం కలుస్తున్నాం అనమాట. కాకపోతే ఈ ప్లేస్ ఆల్రెడీ మనం వచ్చాం, సిగ్నేచర్ గ్రిల్స్, వెజ్ గ్రిల్స్. అందుకనేసి ఈ ప్లేస్ చూపించట్లేదు మీకు, ఆల్రెడీ బ్లాగ్ చేసి చూపించా కాబట్టి. సో అదనమాట, వదినతో ఇలా సరదాగా లంచ్కి వచ్చాం బయటికి. సో వదిన, నీకేం మెమరీస్ ఉన్నాయి మాతోటి, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? ఇంత కామ్ కనిపిస్తుంది కానీ చాలా చాలా నాటియెస్ట్ కజిన్ అనమాట. అసలు కలిసినప్పుడు అవి మాకు ఇవన్నీ నొప్పి వస్తాయి. వాళ్ళు ఇంకా చాలా, ఇంకా అంత హైప్ అవ్వలేదు మేము. ఇంకా కజిన్ గ్యాంగ్ ఇది, రాధిక కూడా ఉంది. కొంచెం కామ్ గా ఉండడానికి రిక్వెస్ట్ చేసుకుంటారు. ఇవాళ ఎందుకు అంత మరి మస్తీ చేయట్లేదు? ఇంకో కజిన్ మిస్ అయింది. యాత్రలు చేసి చేసి అలసిపోయావునా? ఇంకా యాత్ర ఊళ్ళోనే ఉన్నావా? ఈసారి ఎందుకు అంత ఫుల్ యాత్రలు చేయాలనిపించింది? అసలు ఎప్పటి నుంచో చెయ్యాలి. మన ఇండియాలో అన్నది అన్ని ఇవే కదా, టెంపుల్స్. మరి మనమే వెళ్ళ, మన హిందూస్ ఉన్నాను, ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయాలా? లేకపోతే ఇక్కడ అంతా కిరస్థానీలోను మొత్తం కర్ణాటకలో ఉన్న టెంపుల్స్ అని వెళ్ళారు. కర్ణాటక మొత్తం కవర్ చేస్తున్నారు నాకు తెలిసి. మాంగ్లూర్. ఓకే ఓకే. ఇంకేం వెళ్ళా? ఉడిపి కాకుండా ఉడిపి దగ్గర చాలా. శ్రీరంగం వెళ్ళావా? శ్రీరంగం క్లోజ్ అయిపోయింది వర్షాలకి. ఓకే ఓకే ఓకే. తీసుకెళ్తే కనుక అప్పుడు యుఎస్ లో వదినతో చేస్తాను అనమాట. అమెరికా వదిన ఇండియన్ మడదలని అప్పుడు చేసి పెడతాను వ్లాగ్. ఇప్పటికైతే ఇండియాకి వచ్చిన వదిన తోటి ఇండియన్ మడదలతో వ్లాగ్ అనమాట ఇది. రాయిగా ఏంటి సంగతి చెప్పాలి? ఏంటి వదిన కామంగా సైలెంట్ గా? వదిన అమ్మ, వదిన ఏం తిన్నా? పచ్చిమిరపకాయ. కారం ఎట్లా? కారమే లేదు. పచ్చిమిరపకాయ కారం లేదా? దాని దేంతో తిన్నావు కాంబినేషన్? అన్నిటితోనే తింటారు, బిర్యానీతో, చోటీతో. అచ్చా బాబోయ్, మా ఇంట్లో అందరం తిన్నాను నలుగురు అంకు పెట్టుకుని. అవునా? పచ్చిమిరపకాయ సమోసా బాబోయ్. జనరల్ సమోసాలు కూడా అది ఫ్రై చేసి తింటాం కానీ అలా పచ్చి తినం. కారం ఎట్లా? వామ్మో. ఏంటంటే మాకు మెమరీగా ఉంటుంది. సో దీంతో వచ్చాం కదా, యాక్చువల్లీ మళ్ళీ వెళ్ళిపోతుంది. సో మండేనా ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాము. సో ఇవాళ కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి కలిసాము. సో ఇది మాకు ఏంటంటే మెమరీగా ఉంటుంది వదినతో. అంటే చాలా బిజీ ఉన్నా మమ్మల్ని కలిసి. అవును, థ్యాంక్ యూ వదిన. అనుకోలే బాగా ఫైనల్ గా కలవడం అయితే జరిగింది అనమాట. లాస్ట్ టైం అంతకు ముందు అయితే షాపింగ్ చేసామండి, పిచ్చ పిచ్చ షాపింగ్ చేసాము. ఈసారి అసలు షాపింగ్ చేసే టైం కూడా లేదు వదినకి. అదే నెక్స్ట్ ట్రిప్ షాపింగ్. అప్పుడు మీకు అన్ని షాపింగ్ అప్డేట్స్ ఉంటాయి. లాస్ట్ టైం అయితే నీరుస్, ఎక్కడెక్కడ రంగోలీ, గోల్డ్ బంజారెల్స్ అంతా తిరిగి తిరిగి ఉన్నాను. మాల్స్ జీన్స్ అన్ని తిరిగి అలా తిప్పి అవతలేసాం. ఈసారి ఏం లేదు. వదిన అయితే పసపస కొరికేస్తుంది పచ్చిమిరపకాయని. నేను ట్రై చేస్తున్నాను, నాకు చాలా భయంగా ఉంది. పచ్చిమిరపకాయ కారం లేదు, పుల్లగా ఉందా? తింపుదేగా, గడ్డి తిన్నట్టుగా ఉంది. టేస్ట్లెస్ గా ఉందండి ఇది. చూడు ఎక్కడ మండుతుంది చెప్పు. టేస్ట్ లేదు అంటే మళ్ళీ అదొకటి. అవును నిజంగానే పచ్చిమిర్చిలో లేదు ఇది. సీరియస్లీ అసలు కారం లేదే. నూరు తినచ్చు రాధిక హ్యాపీగా. రాధిక రాధిక ట్రై చేస్తుంది ఇప్పుడు. చూడు రాధిక ట్రై చేస్తుంది ఇప్పుడు. నువ్వు ఇప్పుడు నీ చెప్పు, నీవే చెప్పు. తినవే. ఎలా ఉంది?
యాక్చువల్లీ సిగ్నేచర్ మేము రాధిక లాస్ట్ టైం కన్నా ఎప్పుడు బాగుంది చెప్పు. వదిన వచ్చిందని స్పెషల్ గా చాలా 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 బాగుందని లాస్ట్ టైం కంటే ఇసా చాలా బాగుంది. అసలు క్రిస్పీ కోన అయితే అదిరిపోయింది. స్టార్టర్స్ కానీ అన్ని బాగున్నాయి కదా. పానీపూరి ఇవ్వలేదు మనకి భయ్యా, పానీపూరి చూడచ్చు మేము పానీపూరి ఇవ్వలేదండి. పానీపూరి ఇవ్వట్లో మునిగిపోయాం అనమాట. మాట్లాడుకుంటున్నాము పానీపూరి తినలేదని ఇప్పుడు తెలుస్తుంది. బాగుంది కుల్చా మస్తు వదిన. ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? మస్ట్ విజిట్ మళ్ళీ రావాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ పక్కా వద్దాం. పన్నీర్. అరే ఇంకొకటి ఉంది వద్దా, మంచి బఫే అని. అయ్యా బాబా 200 ఐటమ్స్ ఉంటాయి. ఎవరన్నా ఇంత తిన్నాక ముందు చాలా తిన్నాము. తిన్నాక తిరగలుతారా? ఇంత తిన్నాక పడితే ఇన్ని పానీపూరి ఇచ్చారు, ఇప్పుడు తినాలండి. పానీపూరి ఏమి ఇవ్వలేదు నీకు? ఏం కావాలి? స్వీట్ చట్నీ ఇవ్వలేదా? స్వీట్ చట్నీ లేకపోయినా ఓకే, కానీ పానీపూరిలో ప్యాస్ కావాలి అదిన. అది అది లేదు. మళ్ళీ ఇంకో ప్లేట్ తెప్పిద్దాం. మళ్ళీ ఇంకో ప్లేట్ నువ్వు తినవా పాపా? తింటే పొట్ట ఫీల్ అవుతుంది. చాలా ఇంకా ఇంకా తొయ్యకండి అనేది. కానీ వచ్చినప్పుడు తినాలనిపిస్తుంది, కానీ స్టార్టర్స్ తో చాలా హెవీ అయిపోయింది. చూడాలి ఇంకా పానీపూరి సంగతమని చూస్తున్నా. వీళ్ళు ఏమో మేము ఎప్పుడు వెళ్ళిపోతాం, ఇంక వెళ్ళిపోనని చూస్తున్నారు వీళ్ళు. లాస్ట్ అమ్మా, లాస్ట్ పార్ట్ అయిపోయి, లాస్ట్ పార్ట్ నాట్ ఫస్ట్, లాస్ట్ పార్ట్కి వచ్చామన్నమాట. ఎలా ఉన్నాయి స్వీట్స్? ఎలా ఉన్నాయి డిజర్ట్స్? తిని అలసిపోవడం అంటే తిని ఆవిడ తిని తిని అలసిపోయా అనమాట. అంత హెవీగా ఉంది అసలు అవ్వట్లేదు. తినాలని ఉంది, పొట్ట పట్టట్లేదు. పొట్ట అయితే ఎరుస్తుంది ఇవాళ. కోకోనట్ అలసిపోయి పడిపోతున్నారు. అమ్మ వీళ్ళు వెళ్ళట్లే అనుకుంటున్నారు వీళ్ళు. అసలు ఇవి బాగున్నాయి. కోకోనట్ కీర్ అంటే ఇదేదో. ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తున్నారు. ఇంకా అయిపోగొట్టట్లా వీళ్ళు. ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావా? ఆర్ యు హ్యాపీ? Yes. ఎందుకు ఎందుకు హ్యాపీ? మీ ఇంటికి రావట్లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. ఏంటి బాధ చెప్పి? నా బర్త్డేలో రా బిజి పెదమ్మా. నేను రాను అవనీషు. నేను మిస్ అయిపోతా బిజి పెదమ్మా. ఎందుకమ్మా అంత మిస్ అవుతున్నాను చెప్పు. నేను రాకపోతే ఏమవుతా చెప్పు. ఇప్పుడు నువ్వు చేసుకోవచ్చు కదా, నీ ఫ్రెండ్స్ వస్తారు కదా, నీ ఫ్రెండ్స్ వస్తారు కదా, నువ్వు కేక్ కట్ చేసుకొని తిని హ్యాపీగా ఉండొచ్చు కదా. మమ్మీ బర్త్డేలో వచ్చావు కదా, నువ్వు రాలేదా? అది నా చెల్లి కాబట్టి వచ్చాను. నా బట్టల్లో రా. మరి నువ్వెవరు? నాకు ఎందుకు రావాలి చెప్పు. నువ్వేమవుతావు నాకు చెప్పు. నేనేం నువ్వేమవుతావు నాకు? నేనేమో నీ సన్న అయిపోతా. సన్న అవుతావా? సరే నీ బర్త్డేకి వస్తే నాకు ఏమి ఇస్తావు చెప్పు, దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. నాకెందుకు టాయ్? వెరీ స్మాల్ కిడ్ నేను. నాకొద్దు బాయ్, నాకొద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీ బబుల్ మేకప్. లిప్స్టిక్? నిజంగా? సీరియస్ గా? నిజంగా ఇస్తావా? నిజంగా ఇస్తా అంటే వస్తా, లేకపోతే రాను. అవును నిజంగానే ఇస్తా. ఇప్పుడే ఇస్తా. ఇప్పుడే ఇస్తావా? సరే నువ్వు ఇప్పుడు అయితే నేను వస్తా. ఓకేనా? ఇంకా చెప్పలేదని తనుష్ గురించి అనుకుంటానా? సరే ఓకే. సో ఇప్పుడు మనం రాణిగంజ్ లోనే కాత్యావరి స్టోర్స్ కి వస్తున్నాము. ఎదురైన షాపింగ్ కాత్యావరిలోనా? ఓకే. ప్రోడక్ట్స్ ఉంటాయండి కాత్యావరి. అండ్ ఇది రాణిగంజ్ లో కాత్యావరి అయితే ఇంకా చాలా చాలా 2-3 ఫ్లోర్స్ అనమాట ఇది. సో మీకు ఇక్కడ దొరకని ప్రోడక్ట్ అంటూ ఏది ఉండదు. అండ్ ఆల్ వెరైటీస్ చాలా ఉంటుంది అనమాట ఇక్కడ. సో మోస్ట్లీ బిజినెస్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి గోల్డ్ అంతా తీసుకెళ్తూ ఉంటారు అనమాట ప్రోడక్ట్స్ ఇక్కడ నుంచే.
అంటే ట్రస్టెడ్ అనమాట, ట్రస్ట్వర్థి బ్రాండ్ కాట్యావరి. సో వీళ్ళు అన్ని ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో చాలా మంది వచ్చి ఇక్కడ నుంచి బోల్డ్ అని తీసి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోమ్స్ ఏంటి, బ్యాండ్స్ ఏంటి, షాంపూస్ ఏంటి, స్క్రబ్స్ ఏంటి, సో వాట్ నాట్ మీకు దొరకనంటే ఏది ఉండదు అనమాట. అసలు క్లిప్స్ సెక్షన్స్ మోస్ట్లీ అన్ని. సో చాలా వైడ్ రేంజ్ ఉంటుందన్నమాట ఇక్కడ మీకు. కలర్ బార్ ఇదంతా నెయిల్ కలెక్షన్ నెయిల్ సెక్షన్ అన్నమాట. నీ నెయిల్ కలర్స్ అండి ఇవన్నీ. సో ఇవన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి బ్లూ కలర్ లో. జెల్ పాలిషెస్, యూవీ ల్యాంప్ పాలిషెస్. జెల్ పాలిషెస్ ఇవి. ఓకే, సో ఏంటి అంటే డిఫరెంట్ ఏంటి జెల్ పాలిష్ కి? అది మనకు సెవెన్ సర్వీస్ లో యూస్ చేస్తారు కదా ఆ పాలిషెస్, స్టే కూడా మీకు 1 మంత్ అబౌ ఉంటుంది. ఇదా? సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఈచ్ 1350. 1350? ఓ బిట్ ఎక్స్పెన్సివ్. ఓకే, డ్యూరేషన్ జాబ్ ఫినిషింగ్ కూడా అంతే ఉంటుంది. అంతే ఉంటుంది. ఓకే, మనం చూసింది ఓన్లీ 1 సెక్షన్ అండి, కింద ఇంకో సెక్షన్, 3 స్టేర్స్ అన్నమాట. సో ఇది లాస్ట్ స్టేర్ లో ఉన్నాము. రాధిక, రాధిక రెగ్యులర్ గా వస్తావు కదా కాత్యావరికి, రాధిక వెరీ రెగ్యులర్ గా వస్తుంది. 8000 బిల్ చేసావా? ఎంత ఇవి? 1300. ఇది లాంగ్ లాస్ట్ ఉంటుందా? ఏంటిది రెవ్లానా? రెవ్లానా అప్లై చేయాలా? ఓకే, రెండు దీంట్లోనే ఉండే మీకు రిమూవర్ తోనే రిమూవ్ అవుతుంది అది. అవునా? సో ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా దొరుకుతాయి మనకి, హెయిర్ యాక్సెసరీస్ కావాల్సినవి, క్లిప్స్, ఎవ్రీథింగ్. మనం కిందికి వెళ్దాం. సో ఇక్కడంతా నైట్ వేర్ దొరుకుతుంది అన్నమాట, ఇక్కడంతా సెకండ్ ఫ్లోర్ లో. నెక్స్ట్ కిందికి వెళ్దాం. ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ అన్ని మనకి ఐనర్స్ దొరుకుతాయి అన్నమాట. సో యాక్చువల్లీ జనరల్ బజార్ రాణిగంజ్ బెస్ట్ ప్లేస్ ఫర్ షాపింగ్ అండ్ మీకు మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ మన బేగం బజార్ అండ్ మన కోటి లాగా. సో ఈ సూపర్ డూపర్ షాపింగ్ చేయొచ్చు, అసలు తప్పకుండా ఒకసారి ఎవరన్నా షాపింగ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళచ్చు అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా బోల్డ్ షాపింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ వదిన వాళ్ళు ఆల్రెడీ తారు మూవీ కోసం టికెట్స్ బుక్ చేసుకున్నారు. సో కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఇవన్నీ షాపింగ్ బ్యాగ్స్ అనమాట మావి. సో ఇలా ఇంకా బోల్డ్ అంతా షాపింగ్, యాక్చువల్లీ సికింద్రాబాద్ అదే రాణిగంజ్ తరుణిలో ఆఫర్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి ఆఫర్స్. రాధిక మేము వచ్చేసాం కానీ రాధిక ఉన్న షాపింగ్ చేసుకుంది, మేము మిస్ అయ్యాము. సో కుదిరితే ఇంకొకసారి వెళ్ళాలి, చాలా 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 బాగుంది షాపింగ్ అక్కడ. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, వదినతో సరదాగా వ్లాగ్. సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.